సింహాద్రియన సినిమా ఆ హీరో కోసం పక్క రాష్ట్రం ప్రజలు సింగమలై సింగమలైని ఎట్లొచ్చిరో ఇలా మహారాష్ట్ర నుంచి సిద్ధిపేట గడ్డ మీకేంచి తెలంగాణ భవన్ కు జై కేసీఆర్ జై కేసీఆర్ అని అట్లే వస్తురు రాజేంద్రన్న రాజేంద్రన్న ఏ ముహూర్తాన అన్నావో ఏమో గాని నిజంగా నీ వెకిలి మాటలు నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి తెలంగాణని తెచ్చినటువంటి నాయకుని కేసీఆర్ ను పట్టుకొని నిన్ను హైదరాబాద్ దాటితే అడిగటోడు ఎవడు నీ దేశంలో నీ పార్టీ ఎంత అన్న మాటలు వెకిలి మాటలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాక తలకు పొగరెక్కిన మాటలు నిజంగా నాకు వ్యాధికొచ్చిన రాజేంద్రన్న దానికి ఆన్సర్ కూడా ఇయ్యాలా సిద్ధిపేట గడ్డ మీదకి అమరవేల స్తూపం నుంచి నడుచుకుంటూ పోతుంటే 5 నిమిషాలు నిలబడితే ఇది ఆ ముఖ చిత్రం నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసిన రాజేంద్రన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి అనే సినిమా ఆ హీరో కోసం పక్క రాష్ట్రం ప్రజలు సింగమలై సింగమలై అని ఎట్లొచ్చిరో ఇలా మహారాష్ట్ర నుంచి సిద్ధిపేట గడ్డ మీదకి తెలంగాణ భవన్ కు జై కేసీఆర్ అని అట్లే వస్తురు రాజేంద్రన్న ఇది కదా కేసీఆర్ స్థాయి ఇలా దేశం కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది కేసీఆర్ మీరు రండి మీతోనే ఈ దేశం అభివృద్ధి అవుతుందని చెప్పేసి మహారాష్ట్ర ప్రజల తెలిసింది తమిళనాడు ప్రజల తెలుస్తుంది దేశంలో ఉన్న మేధావులకు అర్థమవుతుంది ముఖ్యంగా నీకు లీడర్ గా అనుకుంటున్న అమిత్ షాకి వణుకు స్టార్ట్ అయ్యింది ఆ వణుకులోంచి వచ్చిన పదాలే ప్రధానమంత్రి సీట్ ఖాళీగా లేదు అని చెప్పేసి నీకు స్వాభిమానం లేకపోవచ్చు రాజేంద్రన్న తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలకు మాకు స్వాభిమానం ఉంటుంది మేము గుజరాత్ సంకల్ని నాకడానికి ఢిల్లీ బానిసలు అవ్వడానికి మేము సిద్ధంగా లేము మా సిద్ధిపేట గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వీరుడు తెలంగాణను ఎట్లా తెచ్చిండో తెలంగాణ అభివృద్ధి వైపు ఏ విధంగా నడిపిస్తుండో అట్లాగే ఈ దేశాన్ని నడిపిస్తురని దేశంలో ఉన్న మేధావులందరూ గుర్తించి కేసీఆర్ వెనక నడవడాని కోసం నడుస్తుంటే నీకు అహంకారం తలకెక్కి నీలాంటి వాళ్ళు చాలామంది కేసీఆర్ అంటే స్వాభిమానం లేని రాష్ట్ర నాయకులు అంటే అభిమానం లేని చాలామంది చిల్లర మల్లరగాళ్ళు కామెంట్ చేస్తారేమో గాని ఈ దేశాన్ని కాపాడే ఒకే ఒక్క లీడర్ కేసీఆర్ అనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు అది నీకు కూడా తెలుస్తుంది కాకపోతే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది రాజేంద్రన్న